గ్రంథాలయం అనేది ఒక విజ్ఞాన కేంద్రం. సమాజ సంక్షేమం కోసం పాల్పడిన వారు, ప్రజల సమస్యలను రూపుమాపడానికి ఉద్యమం చేపట్టిన వారు, ఇలా ఎందరో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడానికి గాను గ్రంథాలయ ఉద్యమం పేరిట ఓ ఉద్యమాన్ని లేవదీశారు. ఆ దిశలో మొట్టమొదటగా అడుగు వేసింది సురవరం ప్రతాప్ రెడ్డి. అనంతరం ప్రజలకు కులాలకు అతీతంగా చదువు నేర్పి జరుగుతున్న విషయాలను తెలుసుకోవటానికి గ్రంథాలయ స్థాపనకు పూనుకుని ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలోనే 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పడింది. గ్రంథాలయ ఉద్యమంలో హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది. రావిచెట్టు రంగారావు, కొమ్మరాజు లక్ష్మణరావు తదితరులు శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించి తమ సొంత ఖర్చుతో సమకూర్చారు. అటు తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, ఆంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం ఏర్పాటు, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం వంటివి ఏర్పడ్డాయి. ఇక తెలంగాణ రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్ నగరంలో ఉన్న అతి పెద్ద పబ్లిక్ లైబ్రరీగా వెనుతుకెక్కింది. స్వాతంత్రానికి ముందు ఈ గ్రంథాలయం ఆషిఫా లైబ్రరీగా ఉండేది. ఈ గ్రంథాలయం ప్రస్తుతమున్న భవనాన్ని 1891లో నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుసేన్ బిల్ గ్రామీ నిర్మించారు. ఈ భవనం ఓ అపూర్వ కళాఖండమని చెప్పుకోవాలి. సయ్యద్ హుసేన్ బిల్ గ్రామీ తన సొంత పుస్తకాలతో ఈ గ్రంథాలయానికి నాంది పలికారు. ఈ గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అజీజ్ ఆలీ అనే ఆర్కిటెక్ట్ ద్వారా భవన నిర్మాణం జరిగింది. 1941లో స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఇంటాక్ హైదరాబాద్ వారు 1998లో ఈ భవనాన్ని సాంప్రదాయ పారంపరిక వారసత్వంగా ప్రకటించారు. ఈ గ్రంథాలయం మూసీ నదీ తీరంలో అఫ్జల్ గంజ్లో ఉంది. ఇక్కడ దాదాపు 500,000 పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. విజ్ఞానం, టెక్నాలజీ తదితర విషయాలకు సంబంధించి సాహిత్యాన్ని సమీకరించడం తెలంగాణలో ఉన్న పరిశోధకులకు, విద్యావేత్తలకు ప్రముఖ వనరు కావటం, అన్ని గ్రంథాలయాల మధ్య పుస్తకాల లావాదేవీకి కేంద్రంగా ఉండటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉండటం, పుస్తక ప్రదర్శనలు, సెమినార్లు, గ్రంథాలయాల వారోత్సవాలు, సదస్సులు నిర్వహించడం, జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో, సాధారణ ప్రజల్లో చదివే ఆసక్తిని పెంపొందించడం ఈ గ్రంథాలయ ప్రధాన లక్ష్యాలు. 1941లో అప్పటి నిజాం నడిపిన పత్రిక హైదరాబాద్ సమాచార పత్రులు ఇక్కడ చూడవచ్చు. ఇలా గ్రంథాలయం ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అనటంలో సందేహం లేదు. చాలా మంది నిరుపేద యువత గత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ గ్రంథాలయం ఒక గొప్ప వనరునే చెప్పుకోవాలి. అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవడం పాఠకుడిపై ఉందనేదే అక్షర సత్యం.